ఇవన్నీ అందులో ట్యాబ్ లాంటివో ఇట్లాంటివో ఇవన్నీ కూడా ఈ సీజన్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఎలక్షన్లో. కాదు, అది మన బాధ్యత. ప్రతిదీ మేనిఫెస్టో అనేది చేయగలిగినవి బ్రాడ్గా, వాటి వల్ల ఆయా రంగాల్లో ఆయా సామాజిక వర్గాలకు ఒక విస్తృతమైంది ఒక డెప్త్ ఒక ఆలోచన. ఇంత ఇంతవరకు మనకు సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తుందని అంటే వాళ్ళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కానీ వాళ్ళు చేయాల్సిన చేసుకుంటుంటారు. ఆ తర్వాత మిగిలిందంతా ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ, గవర్నమెంట్స్ డ్యూటీ అనుకునేది జగన్మోహన్ రెడ్డి గారి తత్వం. చంద్రబాబు నాయుడు గారిదేమో అసలు ప్రజలతో మనకేం సంబంధం, ఎన్నికలు వస్తే ఎడాపెడా హామీలు ఇచ్చేద్దాం, అందులో ఒక్కటి అమలు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేయాల్సి చేసినట్టు కనపడాలన్నా లాస్ట్ 4 నెలల్లో అందులో 5 శాతమో 10 శాతమో చేసినట్టు కనిపించి మళ్ళీ ఎన్నికలకు మరిన్ని హామీలకుతో పోతాం. అంటే ఈ తత్వం ఏదంటే వారికోస్ వీంచి వారికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. అసలు మోసగించబడడానికి ఎవరైనా ఉంటే కదా మనం మోసం చేయాల్సి చేయగలము. అందువల్ల అలాంటి వాళ్ళు అట్లే ఉండాలి, మనం మోసం చేస్తూనే ఉండాలి. అబద్ధాలు చెప్పి అబద్ధ హామీలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారి తత్వం. అందులో భాగంగానే ఇప్పుడు పెన్షన్లది కూడా అదే, మీరు ఈరోజు చూశారు పెన్షన్లు 3000 నుంచి 4000 అన్నారు. నీ 3000 కాదు, నువ్వు ఇచ్చిన 1000 రూపాయలు వాటికి సంబంధించి నువ్వు ఇచ్చింది ఎన్నికల వరకు 2 నెలల క్రితం ముందు వరకు 19 ఎన్నికలు 2 నెలల ముందు వరకు కూడా నువ్వు ఇచ్చింది 1000 రూపాయలే. ఆ 1000 రూపాయలకు ఎంత ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసేవాళ్ళు, ఎన్ని నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు, దానికోసం ఎంత తిప్పుకునేవాళ్ళు, నీ 1000 రూపాయలు లేకపోయినా పర్లేదు న్యూసెన్స్ అనుకునే అనికి జనమే తప్పుకునేట్టు మనం మీకు వీడియోలో కూడా చూపించిన ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో నెల తిరిగేసరికి ఆ పెన్షన్ల కోసం. అవి కూడా ఇది ఎంతమందికి ఇచ్చారు, తక్కువ మందికి ఇచ్చారు. పోనీ ఇచ్చేసరికి ఇచ్చారా, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఆత్మాభిమానం దెబ్బతినకుండా వాళ్ళకి ఇచ్చారా? పెద్దవాళ్లకు అందరం వాళ్ళ ఆశీస్సులు కోరాలి. పెద్దవాళ్ళది సమాజానికంతా వాళ్ళు వాళ్ళ కష్టంతో సమాజాన్ని ఇంతవరకు తీసుకొచ్చిన ఆ పెద్దలు శ్రమ మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు శ్రమ చేయడానికి శక్తి కూడా లేని వాళ్ళు సమాజం అండగావాల్సిన ఆ వృద్ధులను వాళ్ళ జీవి వాళ్ళతో ఆడుకున్నాడు, ఇప్పుడు ఆడుకుంటున్నాడు. పేరుకి ఇక్కడ 4000 అన్నాడు. ఇంకో పక్క అవి వాళ్ళకు రావాల్సినవి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎట్లా గౌరవించాలా వాళ్ళను సమాజం అనుకుంటామో ఆ రకంగా వాలంటీర్లను పెట్టి ఇంటి దగ్గరికి ఫస్ట్కి వాళ్ళకి వెళ్ళి ఇచ్చి ఇంట్లో మన తల్లులను చూసుకున్నట్టు మన తల్లిని చూసుకున్నట్టు అంత గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఆ ఉన్న వ్యవస్థను దాన్ని అడ్డ దాని అది తనకు చెడ్డ పేరు వస్తుంది లేకపోతే తన మంచి పేరంతా జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది అని ఒక డమ్మీ దీన్ని పెట్టించి ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇప్పించి ఆ నిమ్మగడ్డ రమేష్ తన ఏజెంట్ లాంటి నిమ్మగడ్డ రమేష్లతో టీడీపీ ఏజెంట్ లాంటి కార్యకర్త లాంటి నిమ్మగడ్డ రమేష్ తదితరులతో ఒక అదే పనిగా ఒక సంస్థను పెట్టించి దాని మీద ఎడాపెడా లీగల్ బ్యాటిల్ చేసి సుప్రీంకోర్టుకు పోయి ఆ లాయర్లందరూ చంద్రబాబు పెట్టకపోతే వీళ్ళు పెట్టుకుంటారు ఆ రిటైర్డ్ ఆఫీసర్ల వల్ల వాలంటీర్లను వాళ్ళను వ్యవస్థను పక్కన పెట్టేంతవరకు తోసి ఏది మన పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా అవి కాక చాలా సేవలు చేస్తున్నారు వాళ్ళు. మొత్తుకొని చెప్పాము అయ్యా నువ్వు ఈ 2 నెలల్లోనే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంది, చేసింటే ఇప్పటికే చేసింటారు కదా ఒకటి, ఇంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ అందుకున్న వాళ్ళు వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటారు కదా, నువ్వు ఎట్లా వాళ్ళని ఎట్లా మారుస్తావు, వాళ్ళని కూడా వ్యవస్థలో నుంచి తప్పిస్తావా? ఈ 66 లక్షల మంది వృద్ధులను కానీ ఇతర బెనిఫిషరీస్ని కానీ అది నీ వల్ల అవుతుందా? అనవసరమైన ఇది సిస్టమ్ చెడగొడుతున్నావు, మళ్ళీ నువ్వే ఆ పాపం చేసిన వాడు అవుతావు, జాగ్రత్త అని హెచ్చరించాం. అయినా సరే అది వాళ్ళ వ్యవస్థ వాళ్ళ వాలంటరీ వ్యవస్థ వాళ్ళని పక్కన పెట్టేంతవరకు వదల్ల వెంటపడేసి వాళ్ళని పక్కకు తప్పించినాక అర్థమైనట్టుంది ఇది ఇది ఎక్కడో కొడుతుందని.